వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే ప్రధాన అంశంగా ఇక ప్రభుత్వ వ్యయం తగ్గడం ఆందోళనకరం. అది పెరగకుంటే అభివృద్ధి సాధ్యం కాదు. పెట్టుబడి వ్యయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక దేశ ఆర్థిక స్థితి 2022 మార్చి నాటికి 2020 మార్చి స్థాయికి చేరే అవకాశం ఉంది అంటూ మాజీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ తెలిపారు. 1979 నాటి వలస కార్మిక చట్టాన్ని అమలు చేయాలి, గ్రామీణ పేదలని ఉపాధితో ఆదుకోవాలి అని ఆయన వెల్లడించారు. మరో ప్రధాన అంశంగా ఇక కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించిన వార్త. నేడే టీకాకు శ్రీకారం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్న ప్రధాని మోడీ ఇక రాష్ట్రంలో గవర్నర్ కేటీఆర్ ఈటల చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించనున్నారు. రెండు ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. ఇక తొలి రోజు 4170 మందికి పంపిణీ చేయనున్నారు. ఇక టీకా పొందిన వారికి ఎడమ చేతి వేలికి సిరా చుక్క కూడా పెట్టనున్నారు. ఇక దానికి సంబంధించిన వార్త ఇక మనం చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశంగా ఇక పిఆర్సి నివేదికను వెల్లడించాలి. 23న స్టీరింగ్ కమిటీ సభ్యులు నిరాహార దీక్ష. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరిలో ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తామంటూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం ఇక కట్టాలంటే కష్టాలే. భారీగా పెరిగిన ఉక్కు సిమెంట్ ధరలు, చదరపు అడుగు నిర్మాణానికి 200 పైగా భారం పడుతుంది. ఇక సామాన్యులకు సొంతింటి నిర్ణయం ఒక కళనే అంటూ కూడా వార్తను చూడొచ్చు. మరో వార్త ఇక విహారయాత్రలో విషాదం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 13 మంది బాల్య స్నేహితురాలు దుర్మరణం. ఇక యాక్సిడెంట్ కి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరో వార్త ఇక రైతు ఆందోళనకు సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరోసారి 9వ దఫా భేటీలను తేలని ఫలితం. 10వ విడత చర్చలు ఈ నెల 19 కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ప్రతి భూ సమస్య పరిష్కరించాల్సిందే, నిర్దిష్ట గడువు పాటించాలి. సాధా పరిణామాలకు అయితే 3 నెలలు, దరఖాస్తులకు ఎస్ఎంఎస్ అనుకుంటా కూడా వార్త చూడొచ్చు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించిన వార్తనే బ్యానరేటింగ్ గా ప్రచురించింది నమస్తే తెలంగాణ. నేటి నుంచి టీకా ప్రారంభం. వ్యాక్సిన్ సురక్షితం, భయాలొద్దు. ఇక 119 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. 4000 మంది వరకు తొలి టీకా. ఇక ఏ టీకా అయినా స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ సహజమే. ఇక జ్వరం వస్తే వ్యాక్సిన్ పనిచేస్తుందని అర్థం అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక సమస్య వస్తే చికిత్సకు 52 దవాఖానాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక 26 దేశాల్లో నిరాటకంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇక ఇక్కడ టీకాల వల్ల మరణాలు లేవు, లక్షణాలు ఏ ఒక్కరికో దుష్ప్రభావాలు. ఇక అలర్జీ, రక్తస్రావ్య సమస్యలు ఉన్న వారికి టీకా వేయం. గర్భవతులు పాలిచ్చే తల్లులకు ఇవ్వరు అంటూ డిహెచ్ఎంఓ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. మరో ప్రధాన అంశం యంగ్ తరంగ్. రాష్ట్రంలో సగం మంది యువ ఓటర్లే. మొత్తం ఓటర్ల సంఖ్యలో హైదరాబాద్ టాప్ లో ఉన్నారు. ఇక రాజధానిలో ఓటర్లు 43,11,803, అత్యల్పంగా ములుగులో 2,14,291. ఇక 33 జిల్లాల్లో 20 చోట్ల మహిళలే ఆధిక్యం అంటూ కూడా చూడొచ్చు. ఇక ఎన్నికల సంఘం తుది జాబితా విడుదల కూడా చేసింది. మరో ప్రధాన అంశం ఇక హైదరాబాద్ షికాగో నాన్ స్టాప్ ఫ్లైట్ ఇక ప్రారంభించిన ఎయిర్ ఇండియా. 31న పల్స్ పోలియో, కరోనా టీకాతో తేదీ మార్పు. మళ్ళీ పెట్రోల్ వార్త. ఇక ముంబైలో 91.32 చేరిన లీటర్ పెట్రోల్ ధర. ఇక నేటి నుంచి గొర్రెల పంపిణీ నల్గొండలో ప్రారంభించిన మంత్రి దలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ కూడా వార్త చూడొచ్చు. ఇక ఇవి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి TH24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.